పటిష్ట బందోబస్తు నడుమ గణేష్ నిమజ్జనం. వినాయక చవితి పండుగను పురస్కరించుకుని గణేష్ ఉత్సవాలు ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు నియోజకవర్గంలో అంబరాలంటాయి. కంభం మండలంలోని ప్రసిద్ధిగాంచిన కంభం చెరువుకు కంభం అర్ధవీరుడు బెస్తవారిపేట మండలాలకు చెందిన వినాయక విగ్రహాలు తరలివచ్చాయి. తీన్మార్ డాన్స్లతో డీజేల నడుమ కోలాహలంగా జోరు వాహనంలో సైతం కేరింతలు కొడుతూ భక్తులు ప్రజలు భారీ సంఖ్యలో కంభం చెరువుకు చేరుకుని ఈ ఏడాది ఆయురారోగ్యంతో విఘ్నాలు కలగకుండా కాపాడాలని కోరుకుంటూ నిమజ్జనం గావించారు. గణేష్ నిమజ్జన సందర్భంగా గురువారం నాడు బాదం కిషోర్ చెరువు కట్టపైన వచ్చే భక్తులకు 100 కేజీల పులిహోర పెరుగన్నం ఏర్పాటు చేయగా హెల్పింగ్ హ్యాండ్స్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంచినీటి సౌకర్యం కల్పించారు. ప్రకాశం జిల్లా అడిషనల్ ఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో 250 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేక చర్యలు పోలీసులు తీసుకున్నారు. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం.